ఎంతో చారిత్రాత్మక వైభవం కలిగినటువంటి చేరావు నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన పేరిట నియోజకవర్గాన్ని కోల్పోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క కుట్రల వల్ల నియోజకవర్గాన్ని కోల్పోవడం జరిగింది. తదనంతరం జిల్లాల విభజన పేరిట జనగామ నియోజకవర్గ కేంద్రంలో జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చేర్యాల, మద్దూరు, నర్మేట, బచ్చన్నపేట జనగామ ప్రాంతంలో దాదాపుగా కొత్తగా 3 మండలాలు ఏర్పడి పూర్తిగా 8 మండలాలతో జనగామ నియోజకవర్గం ఉంది. జిల్లాల విభజన పేరిట 4 మండలాలను సిద్దిపేట జిల్లాలోకి, 4 మండలాలను జనగామ జిల్లా పరిధిలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మండలాల విభజనలో భాగంగా చేర్యాలను కొమరవెల్లిగా, మద్దూరును దుల్మిటగా 4 మండలాలుగా విభజించడం జరిగింది. ఈ విభజన అనంతరం 2 మండలాలను మద్దూరు దుల్మిట మండలాలను ఉస్మానాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి, చేర్యాల కొమరవెల్లిని సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఏసీపీ సంబంధించి 4 మండలాలకు ఉస్మానాబాద్ ఏసీపీ, అగ్రికల్చర్ సంబంధించి గజ్వెల్, ఇలా రకరకాలుగా మా ప్రాంతాన్ని 4 ముక్కలుగా చేసి మా ప్రాంత అస్తిత్వాన్ని, రాజకీయ వైభవాన్ని పూర్తి స్థాయిలో గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగదార్చింది. అదేవిధంగా గతంలో ఇప్పుడున్నటువంటి పల్లా రాజశేఖర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన సందర్భంలో తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించినటువంటి సన్నాహక సమావేశంలో నేను చేర్యాల రెవెన్యూ డివిజన్ జీవో తీసుకొచ్చి చేరా ప్రాంతంలో అడుగుపెడతానని చెప్పి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పుడు జరుగుతున్నటువంటి చాలా వంటి సమావేశాలను చేరాల ప్రాంతంలో కాకుండా సమీప ప్రాంతాల్లో సన్నాహక సమావేశం నిర్వహించి నేను రెవెన్యూ డివిజన్ జీవో తీసుకొచ్చిన తర్వాతనే చేరాలు అడుగుపెడతానని చెప్పి అప్పున్నటువంటి కార్యకర్తలకు జేఏసీ రెవెన్యూ జేఏసీ సాధారణకు మాట ఇవ్వడం జరిగింది. కానీ గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ములుగు నియోజకవర్గంలోని 7 నారాం, అలాగే చెన్నూరు ఇలా 3 రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి చేరాలను మాత్రం రెవెన్యూ డివిజన్ చేయకుండా పూర్తిగా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి పల్లారాజేశ్వరి గారు రిక్త హస్తాలతో చేర్యాలకు వచ్చి పోలీసులను అడ్డుపెట్టుకొని రెవెన్యూ చేసి సంబంధించినటువంటి వ్యక్తులను బెదిరించుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తదనంతరం ఇప్పుడు మళ్ళీ పల్లారాజేశ్వరి గారు రెవెన్యూ డివిజన్ కోసం పోరాడతామని చెప్పడం చాలా విడ్డూరం. ఇది ఎంతవరకు సంబంధించమని మేము మీ ద్వారా అందరిని అడుగుతున్నాను. ఇప్పుడు నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నేను కూడా వ్యక్తిగతంగా చేరాల ప్రాంత వ్యక్తిని కాబట్టి ఈ మధ్యకాలంలో నేను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేణు నరేంద్ర రెడ్డి గారిని, అదేవిధంగా మన ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. చేర్యాల అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చేర్యాల ప్రాంతం రెవెన్యూ డివిజన్ అనేటువంటి కోరిక ఈ ప్రాంత ప్రజలు 2 లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంత ప్రజల కోరిక. ఈ కోరికనే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ గత 8 సంవత్సరాలుగా అనేక రూపాలలో ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చేర్యాల ప్రాంతం అంటే 53 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 3-4 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ కేంద్రం ఉన్నది. ఇది జనాభా రెవెన్యూ డివిజన్ కు సరిపోయేటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంత ప్రజలు ఇవాళ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సందర్భంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి జనగామలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేటువంటి జరిగింది. అట్లనే గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చేర్యాలకు జనగామ వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాజేశ్వరరెడ్డితో సహా చేర్యాల ప్రాంత రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేటువంటి జరిగింది. మరి ఇవాళ ఈ సంవత్సరం గడిచింది ప్రభుత్వం వచ్చి, మరి ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు? మరి ఇంతకన్నా చేర్యాల ప్రాంతానికన్నా అంత బలహీనంగా చిన్నగా ఉన్నటువంటి ఏటూరు నాగారాన్ని మరి ప్రకటించారు. మరి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మరి చేర్యాలను ఎందుకు ప్రకటించడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కనుక ప్రకటించకపోతే వెంటనే కాంగ్రెస్ దిగొచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని, అట్లానే విద్యార్థి సంఘాలను కలుపుకొని, మాలమానాడు ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలను
కలుపుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కలుపుకొని ఎర్రజెండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం. ఇది కళ్ళు తెరవాలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చేరియాల రెవెన్యూ డివిజన్ పోరాటం ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉధృతం అవుతుంది. ఈ ప్రజలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి రోడ్లను దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. ఈ పోరాటంలో సిపిఎం పార్టీ నాయకత్వం ప్రజలు అందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి పోరాటంలో ముందు భాగంలో సిపిఎం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.